పవన్ కళ్యాణ్ రెండు చెప్పులు చూపిస్తున్నా నీకన్నా పెద్ద మొగోడిని కప్పుడు నేను రెండు జాగృత మక్కి లిరిగిపోతాయి ఈ సొల్లు మాటలు ఏం చెప్పలేనా నువ్వేనా చెప్పేది ఈ బుస మాటలు సొల్లు మాటలు చెప్పులు చూపితే మైక్ లిరిగిపోతాయి అది పెద్ద పోటుగాళ్ళకి చెప్పుకున్నా మాట మాటకి అయ్యా పేర్ని నానిగారు బందర్ నానిగారు మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడే ముందు ప్రజాసేవ పట్ల మీకున్న చిత్తశుద్ధి ఏంటో ముందు అది మాట్లాడండి మీరు బందరు అభివృద్ధి గురించి మనం ముందు మాట్లాడుకుందాం బందర్ పోర్టు విషయంలో మీరు ఎన్నిసార్లు శంకుస్థాపన చేస్తారు మొదటగా 2008 లో వైఎస్ఆర్ గారు శంకుస్థాపన చేశారు దాని తర్వాత 2019 లో చంద్రబాబు గారు శంకుస్థాపన చేశారు మళ్ళీ ఇప్పుడు గత 6 నెలలుగా అదిగో బందర్ పోర్టు ఇదిగో బందర్ పోర్టు అంటూ ప్రజల్ని మభ్యపెడుతూ మళ్ళీ ఇంకోసారి జగన్ మోహన్ రెడ్డి గారితో శంకుస్థాపన చేయడానికి సిద్ధమయ్యారు మీకు చిత్తశుద్ధి ఉందా బందర్ పోర్టు విషయంలో మీకు చిత్తశుద్ధి ఉందా అని మా ప్రశ్న పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజ్ స్టార్ అంటున్నారు మరి టీడీపీ మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ గారితో మీరు చట్టాపట్టాలు వేసుకుని తిరగడం నిజం కాదా జగన్మోహన్ రెడ్డి గారిని అన్ని తిట్లు తిడుతున్న సుజనా చౌదరిని మీరు ఒక్క మాట కూడా ఎందుకు అన్నారు బందర్ పోర్టు విషయంలో తెలంగాణని భాగస్వామి చేసి మీకు ఓట్లు వేసిన ఆంధ్ర ప్రజల్ని మోసం చేసింది నిజం కాదా మీరు తెలంగాణను భాగస్వామ్యం చేసి ఆ సొమ్ముతో బతకాలనుకుంటున్నారు సిగ్గులేదా మీకు బందర్ అభివృద్ధికి కలెక్టర్ 106 కోట్లు కేటాయిస్తే ఇప్పటి వరకు బందర్లో బస్టాండ్ కానీ డ్రైనేజీ సౌకర్యాలు కానీ ఎందుకు నిర్మించలేదు బందర్నే అభివృద్ధి చేయలేని మీరు రాష్ట్ర అభివృద్ధి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు గతంలో టీడీపీ హయాంలో బందర్ పోర్టు కోసం కిలకలదండి గ్రామంలో సేకరించిన భూములకి ఆ నిర్వాసితులకి నష్టపరిహారం ఇప్పిస్తాను నేను గెలిచిన వెంటనే మా ప్రభుత్వం వచ్చిన వెంటనే నష్టపరిహారం ఇప్పిస్తానని చెప్పి ఇప్పుడు వాళ్ళకి మొహం చాటేసిన మీరు వాళ్ళకి మొహం చాటేసి తిరుగుతున్న మాట నిజం కాదా గిలకలదండి గ్రామ ప్రజల దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మీరు ఓట్లు అడగగలరా మీ భార్య పేరు మీద అవనిగడ్డ ఘంటసాల్లో 35 ఎకరాలు దోచేసింది నిజం కాదా బందర్ పోర్టు నిర్మించలేకపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్నారు తమరు గుర్తుందో లేదో అధికారంలోకి రాగానే బందర్ పోర్టు నిర్మాణం చేస్తా లేదంటే రాజకీయ సన్యాసం చేస్తా అన్నారు మరి ఆగస్టులో నవయుగ టెండర్లు ఎందుకు రద్దు చేశారు